హలో ఎవ్రీవన్, నేను మీ సుధీరాన్ని మీ అందరికీ హవిష్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి శనగపప్పు పిండితో ఈజీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బర్ఫీకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు శనగపప్పు, 3/4 కప్ పంచదార పొడి, 1/4 కప్ నెయ్యి, కొంచెం యాలకుల పొడి. బర్ఫీ తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగపప్పు పోసి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి, పంచదార పొడి వేసి విస్కర్తో బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం యాలుక్కాయ పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకున్న శనగపప్పు పొడి వేసి విస్కర్తో బాగా కలపాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలపాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే కలవదు. ఇలా ఒకవేళ మనకి విస్కర్తో ఏమన్నా కుదరకపోతే చేత్తో అయినా దీన్ని కలుపుకోవచ్చు. పూర్తిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా స్పూన్తో తీసుకొని బాల్స్ లాగా చేసుకొని బర్ఫీలాగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి హ్యాండ్ తోటి. ఇప్పుడు ఈ బర్ఫీలన్నీ ఒక్కోటిగా ప్లేట్ మీద సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, ఈ రెసిపీ అనేది చాలా స్వీట్గా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీకి గ్యాస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ పంచదార పొడి, శనగపప్పు పొడి ఒక్కటి ఉంటే చాలు. ఇప్పుడు ఈ బర్ఫీ అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం దీన్ని ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం. దానికోసం టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా స్ట్రైట్ లైన్స్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటే అన్ని బర్ఫీలకి అలా ప్రెస్ చేసుకుంటే చుట్టానికి బాగుంటుంది. ఓ మంచి డిజైన్గా ఉంటుంది దానిపైన. టూత్పిక్స్ అనే కాదు, మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చేసుకోవచ్చు. అంతే అండి, క్విక్గా ఈజీగా అయిపోయే స్వీట్. స్టవ్తో పని లేకుండా గ్యాస్ అవసరం లేదు. జస్ట్ శనగపప్పు పొడి, పంచదార పొడి ఉంటే చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఇవాల్టి కార్వింగ్ వచ్చేసి రాఖీని పల్సెస్తో ఎంత నీట్గా అందంగా తయారు చేయొచ్చో ఒకసారి చూసి మీరు ట్రై చేయండి. ఇవాల్టి కిచెన్ టిప్ వచ్చేసి చాలా ఈజీ అండి. అదొచ్చేసి ఏంటంటే లెమన్స్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు జ్యూస్ ఎక్కువగా రాదు. అలా ఎక్కువగా రావాలి అంటే కనుక కొంతసేపు లెమన్స్ని పక్కన ఫ్రిడ్జ్లోంచి తీసైనా పెట్టచ్చు, లేదంటే జస్ట్ ఫోటోలో చూపిస్తున్న విధంగా రోల్ అయినా చేసినా కానీ చాలా ఎక్కువ వస్తుంది జ్యూస్ అనేది. వీడియోని మొదటి నుంచి చివరి దాకా ఎంతో ఓపిక్గా చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మీ ముందుకి హవీష్ కిచెన్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.